सो हाई फ्रेंड्स ना पेरु गणेश मीर चूस्तुन्नारु के एंड रिगल यूट्यूब चैनल फ्रेंड्स मीरु जियो यॉक एदो ओक फैंसी नंबर नी मीरु तीसुकोवालनुकुंटुन्नारा चाला मंदी वीआईपी नंबर अनि कूडा अंटू उंटारु कदा इप्पुडु जियो वच्चेसि కొత్త సైట్ని అయితే మనకు లాంచ్ చేయడం జరిగింది. మనకు నచ్చిన ఫ్యాన్సీ నంబర్ని మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు అనమాట. దీంట్లో మనకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, మనము ఏ విధంగా బుక్ చేసుకోవచ్చు, మనకు నచ్చిన నంబర్ అనేది నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం అనేది జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు మీరు కనుక పోస్ట్ పెయిడ్ సిమ్ని తీసుకున్నట్లయితే మీకు 1 మంత్ 5G యొక్క ఫ్రీ ట్రయల్ వస్తుందన్నమాట. దీంట్లో మనకు ట్రూ అన్లిమిటెడ్గా మనకు ఫ్రీ ఇంటర్నెట్ అయితే వస్తుంది, అది కూడా 5G అనమాట. మీరు అన్లిమిటెడ్గా యూజ్ అయితే చేసుకోవచ్చు. దీంతో పాటుగా మీకు కాల్ బ్యాక్ సర్వీస్ కూడా ఉంటుంది దీంట్లోనే. దీంతో పాటుగా మీ యొక్క మొబైల్ నెంబర్ని మీకు నచ్చిన విధంగా మీరు చూస్ అనేది చేసుకోవచ్చు. మీకు ఎలాంటి ఫ్యాన్సీ నెంబర్ కావాలో ఆ విధంగా చూసుకోవచ్చు. దీంతో పాటుగా ఇంటర్నేషనల్ రోమింగ్ కాల్స్ ఉంటాయి చూడండి, అవి కూడా మనకు టోటల్గా ఫ్రీ అయితే ఉంటుందన్నమాట. ఇక పోతే మనము జియో యొక్క వీఐపీ నెంబర్ని అదేవిధంగా ఫ్యాన్సీ నెంబర్ని మనం ఏ విధంగా బుక్ చేసుకోవాలంటే నేను డిస్క్రిప్షన్లో ఈ వెబ్సైట్ యొక్క లింక్ అయితే నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ముందుగా మీరు డైరెక్ట్ ఈ వెబ్సైట్ అంటే లింక్ పైన క్లిక్ అనేది చేసుకోండి. డైరెక్ట్గా మీరు ఈ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతారు. రీడైరెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ మనకు స్పష్టంగా ఇస్తుంది అనమాట, చూస్ యువర్ నంబర్ అని. సింపుల్గా గెట్ స్టార్టెడ్ ఆప్షన్ క్లిక్ అనేది చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన ఏదో ఒక నెంబర్ని ఇంటర్నెట్ చేయవలసి ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ మనం ఒక నెంబర్ని ఎంటర్ చేయవలసి ఉంటుందన్నమాట, ఎందుకంటే దీంట్లో మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి. ప్రజెంట్ టెంపరీ మీ దగ్గర ఉన్నటువంటి టెంపరీ నెంబర్ ఇవ్వండి. దాని తర్వాత జనరేట్ ఓటీపీని క్లిక్ అనేది చేసుకొని మీ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని సింపుల్గా మీరు కాపీ చేసుకోవచ్చు. కాపీ చేసుకున్నా మీరు ఎంటర్ చేసుకున్నా మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే అడుగుతుంది అన్నమాట. తర్వాత మీరు చూసుకోవచ్చు ఇక్కడ మీరు మినిమం మీకు 4 డిజిట్ అంటే మీకు లాస్ట్ 4 డిజిట్ ఏ రేంజ్లో కావాలి అనుకుంటే ఫస్ట్ 4 డిజిట్ మీకు ఏ సిరీస్ నుంచి స్టార్ట్ అవ్వాలి అనేది మీరు ఇక్కడ చూసి అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. లైక్ దిస్ నేను ఇక్కడ ఒక 5 నెంబర్స్ అయితే నేను ఎంటర్ చేస్తాను. 0000666 అని నేను ఎంటర్ చేయడం జరిగింది. తర్వాత మీ యొక్క నేమ్ని అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోండి. లైక్ దిస్ నేను నా నేమ్ని ఎంటర్ చేసుకోవడం జరిగింది. మీ యొక్క పిన్ కోడ్ని మీరు డైరెక్ట్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోండి. ఇలా మీకు కావాల్సిన 4 డిజిట్ నెంబర్తో పాటుగా 4 to 5 డిజిట్ మీకు కావాల్సిన నెంబర్ని ఎంటర్ చేసుకున్న తర్వాత, మీ యొక్క పేరుని ఎంటర్ చేసుకున్న తర్వాత, మీ యొక్క పిన్ కోడ్ని ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు సబ్మిట్ ఆప్షన్ కనిపిస్తుంటుంది అన్నమాట. ఇలా మీరు క్లిక్ చేసుకున్న మరుక్షణం ఇప్పుడు చూసుకోవచ్చు మీరు అనుకున్న సిరీస్తో మీకు ప్రతి ఒక్క నెంబర్ ఇక్కడే వస్తుంది అన్నమాట. మీరు చూసుకోవచ్చు ఇలా మీకు ఫ్యాన్సీ నెంబర్ కావాలి అనుకుంటే మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి తీసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఒకే పేజీలో కాకుండా రకరకాల పేజీలో మనకు దాదాపుగా 4 పేజెస్ అయితే ఉంటాయి. దీంట్లో మీకు ఏదైనా నెంబర్ నచ్చింది అనుకోండి, అలాంటప్పుడు మీకు ఇక్కడ పక్కన మీకు బుకింగ్ ఆప్షన్ ఉంటుంది. మీరు డైరెక్ట్ బుకింగ్ అయితే చేసుకోవచ్చు. మీకు కావాల్సిన సిరీసే మ్యాక్సిమం దొరుకుతుంది అన్నమాట. మనం వేసింది 0000666 కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు మ్యాక్సిమం అదే సిరీస్తో మనకు వస్తుంది లాస్ట్లో. కాకపోతే కొన్ని చేంజెస్ రావచ్చు, ఎందుకంటే ఆ నెంబర్స్ చాలా మంది దగ్గర ఉండొచ్చు కాబట్టి కొన్ని సందర్భాల్లో మనకు కొంచెం అటు ఇటు కావచ్చు. దీని ఆఫ్టర్ కింద మీకు ప్లస్ ఐకాన్ కనిపిస్తుంటుంది అన్నమాట. నేను క్లిక్ అనేది చేసుకొని క్లిక్ చేసుకున్న తర్వాత మీకు అడిషనల్గా మీకు ఏదైనా ఫ్యాన్సీ నెంబర్ మంచి 94 సిరీస్ కావచ్చు, 93 సిరీస్ కావచ్చు, ఇలా చాలామంది 9తో ఇష్టపడుతుంటారు కాబట్టి ఆ నెంబర్స్ కూడా దీంట్లోనే మనకు అవైలబుల్లో ఉన్నాయి. మీరు ఇక్కడ నుంచి ఏ విధంగా బుక్ చేసుకుంటారంటే లైక్ దిస్, మీకు ఏదో ఒక నెంబర్ నచ్చింది అనుకోండి, సింపుల్గా మీరు బుక్ నో ఆప్షన్ క్లిక్ అనేది చేసుకోండి. మినిమం ఇక్కడ మనకు 499 రూపీస్ అయితే ఛార్జెస్ పడుతుంది. కానీ మనకు దీంట్లో మనం ఒక్కసారి మనము సిమ్ని ఆర్డర్ పెట్టుకున్న తర్వాత ఓన్లీ మనకు సిమ్ మాత్రమే వస్తుంది. థర్ఆఫ్టర్ చూసుకోవచ్చు మనకు ఇంటికి డెలివరీ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఏదో ఒక పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. త్రూ పేటిఎం కావచ్చు, ఫోన్పే కావచ్చు, భీమ్, అమెజాన్, గూగుల్ పే, జియో పే కావచ్చు, ప్రతి ఒక్క ఆప్షన్స్ మనకు వస్తుంది. ఇక్కడ మనం 499 పే చేసినట్లయితే మన యొక్క వీఐపీ నెంబర్ మనకు డైరెక్ట్ ఇంటికి అయితే డెలివరీ కావడం జరుగుతుంది. మన్స్ డెలివరీ అయిపోయిన తర్వాత మీరు అడిషనల్గా 1 మంత్ మీరు రీఛార్జ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అంటే మనకు దీంట్లో ఇంక్లూడింగ్ ఎలాంటి రీఛార్జ్ అయితే రాదు కాబట్టి, ఓన్లీ సిమ్ మాత్రమే వస్తుంది కాబట్టి మనం యాక్టివేషన్ చేయించుకోవాలి కాబట్టి కంపల్సరీగా మనము రీఛార్జ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఫస్ట్ టైం. థర్ఆఫ్టర్ మనకు 5G ఇంటర్నెట్తో పాటుగా మనకు కాల్ బ్యాక్ సర్వీస్ కావచ్చు, అదేవిధంగా మొబైల్ నెంబర్ చూస్ చాయిస్ కావచ్చు, ఇంటర్నేషనల్ రోమింగ్ కాల్స్ కావచ్చు మనకు ఫ్రీగా అయితే దీంట్లో మనకు అవైలబుల్లో అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్. మీకు ఆఫర్ నస్తే మాత్రం కంపల్సరీ లైక్ అనేది చేయని. కాకపోతే మనకు కొంచెం డిస్టర్బెన్స్ ఏంటంటే ఇక్కడ నుంచి మనం అమౌంట్ని కొంచెం పే చేయడం, అంటే ఇది మనకు ఫ్రీ సర్వీస్ అన్నారు కానీ ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ పేమెంట్ అయితే తీసుకుంటుంది. ఈ సర్వీస్ మీకు నచ్చిందా నచ్చలేదా అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో మీరు కంపల్సరీ కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.